మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఒకప్పుడు పట్నంలో అందుబాటులో ఉన్నటువంటి మినరల్ వాటర్ ఇప్పుడు పల్లెటూరు వరకు వచ్చేసింది. ఆరోగ్యం కోసం ఎక్కువ శాతం ఈ మినరల్ వాటర్నే ఉపయోగిస్తున్నాము. ఈ మినరల్ వాటర్ ఎంతవరకు మంచిదో ఇప్పుడు చూద్దాం. మన శరీరానికి ఖనిజాలు లవణాలు అవసరమవుతాయి. ఇవి ఎక్కువ మొత్తంలో నీటి ద్వారా మనకు అందుతాయి. శరీరం ఈ ఖనిజాలు లవణాలని అవసరమైనంత వరకు తీసుకొని మిగిలినవి మూత్రం మరియు చెమట రూపంలో బయటికి విడుదల చేస్తుంది. ఇలా నీటిలో కరిగి ఉన్నటువంటి ఖనిజాలని లవణాలని టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ టీడీఎస్ అంటారు. ఇవి అధిక మొత్తంలో ఉన్నా లేదా చాలా తక్కువ మొత్తంలో ఉన్నా వాటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్నే WHO అంటారు. WHO ఈ ఖనిజాలు లవణాలు నీటిలో ఎంతవరకు ఉండవచ్చు అనే దాన్ని వివరించారు. దీన్ని ఇప్పుడు చూద్దాం. ఎక్సలెంట్ అంటే చాలా మంచి నీటిలో లీటర్కి 300 మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువ మొత్తంలో ఈ ఖనిజాలు లవణాలు కరిగి ఉంటాయి. మంచి నీటిలో 300 నుంచి 600 వరకు ఉంటాయి. ఫెయిర్ వేరే నీరు అందుబాటులో లేనప్పుడు ఈ నీటిని తాగవచ్చు. ఇందులో 600 నుంచి 900 వరకు ఉంటుంది. 900 కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే ఆ నీరు తాగడానికి పనికిరాదు. నేను 3 విధాలైన నీటిని తీసుకుంటున్నాను. మొదటిది క్యాన్ వాటర్, 2వది మున్సిపల్ వాటర్, 3వది బాటిల్స్లో అందుబాటులో ఉన్నటువంటి మినరల్ వాటర్. ఈ మూడింటిలో ఎంత మొత్తంలో టీడీఎస్ ఉందో డిజిటల్ టీడీఎస్ మీటర్ని ఉపయోగించి చూద్దాం. ఈ డిజిటల్ టీడీఎస్ మీటర్ని ఆన్లైన్లో తీసుకున్నాను. ముందుగా క్యాన్ వాటర్లో ఎంత టీడీఎస్ ఉందో చూద్దాం. ఇందులో 16గా చూపిస్తుంది. ఇది 300కి చాలా తక్కువ. అంటే ఈ నీటిలో చాలా తక్కువ మొత్తంలో ఖనిజాలు లవణాలు ఉన్నాయి. ఈ నీటిలో ఉన్నటువంటి ఖనిజాలు లవణాలు మన శరీరానికి సరిపోకపోవచ్చు. మున్సిపల్ వాటర్ ఇందులో 120గా ఉంది. ఈ నీటిలో ఉన్నటువంటి ఖనిజాలు లవణాలు మన శరీరానికి సరిపోతాయి. మినరల్ వాటర్ ఇందులో 70గా ఉంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఖనిజాలు లవణాలు మన శరీరానికి దాదాపు సరిపోవచ్చు. ఈ మూడింటిని తీసుకున్నట్టయితే మున్సిపల్ వాటర్లో మనకి సరిపడా ఖనిజాలు లవణాలు ఉన్నాయి. ఈ నీటిని మరిగించి చల్లార్చి తాగినట్టయితే మనకి సరిపడా ఖనిజాలు లవణాలు అందుతాయి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.